వాట్ మిస్టర్ బలరామ్, ఆ బాక్స్ని తిరిగి సముద్రంలో పడేయాలా? అవును, వెంటనే. ఆలస్యం చేయకూడదు, ఆలస్యం చేయకూడదు. ఆ బాక్స్ కోసం సెంట్రల్ గవర్నమెంట్ తోటి, మన ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ తోటి నానా గొడవలు పడి దాన్ని బయటికి తీశారు. ఇవాళ తిరిగి దాన్ని సముద్రంలో పడేయమంటున్నారు. ఇదంతా మీ గొప్పతనం చూపించుకోవడం కోసం చేస్తున్నారా? నా గొప్పతనం కోసం కాదు, దాని గొప్పతనం తెలుసుకున్నాను కనుక జల ప్రళయం అనుకున్నాను, సైన్స్ అనుకున్నాను. కాదు, మహాశక్తి కలగన్నారా? ఏమిటి? కళ్ళారా చూశాను, అదొక యోగం, మహాస్వరూపం. సార్, నమ్మట్నమన్ సార్, వెంటనే. మనం దాన్ని ఎక్కడి నుంచి తీసామో అక్కడికి చేర్చేద్దాం ప్లీజ్ సార్. చేర్చకపోతే ప్రళయం వచ్చి అంతా నాశనం అయిపోతుంది. ప్రళయం? అవును, ద్వారక జల సమాధి అయిన తర్వాత మరో ప్రళయం సముద్ర బడపాగ్ని రూపంలో ఈ భూమికి ముంచుకొస్తుందని తెలిసి లోక కళ్యాణం కోసం సముద్ర గర్భంలో రగిలే ఆ ప్రళయాగ్ని సృష్టిని నాశనం చేయకుండా శ్రీకృష్ణుడు తన నిత్యం పూజించే అమ్మవారి శక్తిని తన ఆత్మశక్తితో రక్షగా పెట్టాడు. అమావాస్యకు ఆవేశంగా ఒళ్ళు విరుచుకుంటుంది, అందుకే ఆ సుడిగుండం వస్తుంది. ఆ సమయంలో కృష్ణపక్షులొచ్చి వాటి రెక్కల గాలితో ఆ ఆవేశాన్ని చల్లారుస్తుంటాయి. అది తెలియక దాన్ని నేను బయటకు తీసుకొచ్చాను. దాన్ని తిరిగి మనం అక్కడికి చేర్చకపోతే వచ్చే అష్టగ్రహ కూటమి రోజు అమావాస్య గడియల్లో మహాప్రళయం జరిగి భూమి జలమయమవుతుంది, సృష్టి నాశనం అయిపోతుంది, అంతా శూన్యమైపోతుంది. దాని కారణం నేనే. అలా కాకుండా రక్షించాలి. దాన్ని తిరిగి అక్కడ చేర్చడానికి పర్మిషన్ ఇవ్వండి సార్. వాట్ ఎ మ్యాడ్నెస్ ఇట్ ఇస్. ఆ పెట్టెలో మహాశక్తి ఉందో, అటామిక్ పవర్ ఏ ఉందో తేల్చి చెప్పడానికి ఢిల్లీ నుంచి నిపుణులు వస్తున్నారు. వాళ్ళు తేలుస్తారు. దట్ ఈస్ నాట్ యువర్ బిజినెస్ సార్. సార్ ప్లీజ్ సార్, నేను చెప్పేది వినండి. లిసన్ టు మీ, లిసన్ ప్లీజ్, బిలీవ్ మీ సార్. మనం టైం యాక్షన్ తీసుకోకపోతే ఆ తలాపని ఏం చేయలేము. అసలు దేవుడు అంటే నమ్మకం లేనివాడు ఇప్పుడు సృష్టిని, దేవుడని, ప్రళయమని ఏమిటి రా మాటలు? ఏమైంది? చూడక ముందు దేవుడు అబద్ధం అనుకున్నాను, చూశాక నా కళ్ళతో చూశాక అంతా ఆమె. ఆ తల్లే కనిపిస్తుందిరా, ఆ విశ్వరూపం చెప్పిందిరా, విశ్వం నాశనం అయిపోతుందని, ఆ ప్రళయం ముందుకు వచ్చేస్తుంది. ఎంత ప్రశాంతంగా ఉందో చూడు, ఎంత మామూలుగానే ఉంది. ముందు జరగబోయేది దేవుడు మనకి చెప్తాడని మరో స్వామి చెప్పాడండి. ఇంకా శక్తి భూమి మీద ఉంటే భూమి బద్దలైపోతుంది, యుగం అంతా అయిపోతుంది. ఈ నాశనానికి మన కారణం కాకూడదండి, మన కారణం కాకూడదు. ఆ శక్తిని ఎక్కడి నుంచి తీశారు? తిరిగి మీ చేతులతోనే ఆ శక్తి స్థానంలోనే చేర్చేయండి, యథాస్థానంలోనే చేర్చేయండి. లేకపోతే ప్రళయం వచ్చేస్తుంది.
నువ్వెందుకురా ఫోన్ చేశావు? డోంట్ బీ ఎమోషనల్. ఇప్పుడు మేము మీ ఇంట్లోనే ఉన్నాం. అర్జెంట్ గా నీ దగ్గర ఉన్న పవర్ బాక్స్ తో సహా నువ్వు వెంటనే మీ ఇంట్లో ఉండాలి. నువ్వు నన్ను బ్లాక్మెయిల్ చేయలేరా ఇడియట్. నువ్వు వెంటనే ఇక్కడికి రాకపోతే నీ భార్య శవం కూడా నీకు దొరకదు. నీకు నీ భార్య ప్రాణాలు కావాలా? వద్దా. నీ బెదిరింపులు నేను లెక్క చేయరా. బలరాం, ఎవరు వచ్చారని కర్ణ నాకు ఫోన్ చేసింది. నేను వచ్చేసరికి నీ గురించి వివరాలు అడిగి టార్చర్ పెడుతున్నారు. ఎదురు తిరిగేసరికి నన్ను షూట్ చేసి కర్ణను తీసుకెళ్లిపోయారు. అరగంటలో రమ్మన్నారు, లేకపోతే కర్ణను చంపేస్తారు. చెప్తాను, ఎవరికి తెలియకుండా రమ్మన్నారు. పద నేను వచ్చింది నా భార్య కోసం. మేము నీ భార్యని ఇక్కడికి తీసుకొచ్చింది నిన్ను రప్పించి ఆ బాక్స్ ఎక్కడుందో తెలుసుకోవడం కోసం. నేను ఇక్కడికి వచ్చింది మీకు భయపడి లొంగిపోటానికి కాదు. నేను దేన్ని లెక్క చేయని చెప్పడానికి వచ్చాను. అయితే నువ్వు నీ భార్య చావును కూడా లెక్క చేయవా? ఆ బాక్స్ గురించి తెలిసింది వీడికి ఒక్కడికేనా? వీడిని చంపేస్తే మనకు ఆ గుట్టెలా తెలుస్తుంది. వీడి భార్యను అడ్డం పెట్టుకుని వీడిని ఇక్కడికి రప్పించింది వీడిని చంపడానికి కాదు, మనకు కావలసిన ఆ బాక్స్ ఎక్కడుందో తెలుసుకోవడానికి. సచ్ సారీ, నేనెంత ఆలోచించలేదు. నాకంటే నా కుక్క స్ట్రైక్ చాలా తెలివైందిరా. ఈ రోజు నేను చూస్తున్న నీ అసలైన రూపం అదేనాడో కనిపెట్టింది. నేను ఆ రోజే చెప్పాను కదా వీళ్ళు ప్రపంచాన్ని కొనేస్తారని, విన్నావా? ఇప్పుడు ఏమైంది? You always right, always. You bloody... What a great personality. But your sincerity is hanging by the chain. Sorry. Hey, Balram. Here, that box is an atomic power. You are ready to kill the world. That's not the only thing to kill. It's a great power. That's not the only thing to tell you. What do you think? Where is it? My best friend. Tell him. Definitely. Oh, my God.
దాన్ని చంపితే గానీ మా నాగడు. ఐ విల్ షూట్ హర్, ఐ విల్ షూట్ హర్. కర్ణ, నేను చెప్పేది విను. ఆ మహాశక్తిని నేను తిరిగి సముద్రంలో చేర్చలేకపోయాను. నువ్వు ప్రమాదంలో ఉన్నావున్న తొందరలో అది నా చేయజారి కాళింగ కొండ గృహలో పడిపోయింది. నువ్వే చేర్చాలి, నువ్వే చేర్చాలి కరుణ.